జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే గణేష్ మండలకు సంబంధించిన నిర్వాహకులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిబంధనలు పాటించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఉత్సవాలే కావచ్చు, పోలీస్ బందోబస్తే కావచ్చు, ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లే కావచ్చు, ఎట్లా ఉన్నాయి, దానికి బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారనే విషయంపై సిపి సత్యనారాయణ సార్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే రేపటి నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభమవుతుంది, దీనికి పోలీస్ శాఖ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది? తెలంగాణలోనే వినాయక చవితి అంటే గణేష్ అనేది ఒక పెద్ద ప్రాముఖ్యత ఉన్న పండగ. నిజామాబాద్లో కూడా చాలా బాగా చేసుకుంటారు. మహారాష్ట్ర పూణేలో అక్కడ ఉన్న హిస్టరీ ఎంత ఓల్డో నిజామాబాద్ కూడా అంతే ఓల్డ్ అని, ఆ కాంటెంపరీలో కూడా కొన్ని విగ్రహాలు ఇక్కడ మండపాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైము సుమారు 5,500 విగ్రహాలు మొత్తం నిజామాబాద్ కమిషనరేట్లోని ఆరుమూరు డివిజన్, బోధన్ డివిజన్ అండ్ నిజామాబాద్ డివిజన్కి నిమజ్జనం చేయడం జరిగింది. సో ఈసారి కూడా ఇంచుమించు అవే, లేకపోతే కొద్దిగా ఎక్కువైనా కాలనీస్లో వాటిలో అయితే అలౌ చేస్తాం. మిక్స్డ్ లొకాలిటీ వాటిలో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేసుకోకుండా ఉండడం మంచిది. సో ఆ 5,500 నుంచి 6,000 విగ్రహాలకి మెయిన్ ప్రధానమైన ఎత్తుగల విగ్రహాలన్నీ కూడా బాసరలో నిమజ్జనం చేయడానికి వాళ్ళు నిర్ణయించారు. 18వ తారీఖు వినాయక చవితి, 28వ తారీఖున నిమజ్జనం ఉంటుంది. సో ఎన్ రూటు నిన్న ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారితో, మిగతా ఫైర్, శానిటేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ అందరితో కూడా కోఆర్డినేషన్ పెట్టాము. అట్లాగే ఉత్సవ కమిటీ వాళ్ళతో, అట్లాగే పీస్ కమిటీ వాళ్ళతో కూడా తఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది. సుమారు 1500 మంది నుంచి 2000 వరకు పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 10 రోజులు కూడా మండపాల దగ్గర ఎటువంటి కరెంటు షార్ట్ సర్క్యూట్లు అవ్వడం కానీ, లేకపోతే ఎటువంటి మిచ్యువస్ అంటే ఏమన్నా అక్కడ ఇబ్బందులు పెట్టడాలు లేకపోతే అటువంటివి జరగకోకుండా సేఫ్టీగా ఉండటం ఒకటి, అట్లాగే నిమజ్జనం వెళ్ళే ఎన్ రూట్లో కూడా ట్రాఫిక్ చాలా మంచిగా ఎన్ఫోర్స్ చేసి రూట్ని చాలా క్లియరెన్స్గా పెట్టడం జరుగుతుంది. అట్లాగే అక్కడ ఎక్కడైతే నిమజ్జనం చేసే ప్లేస్లో కూడా గజయతగాళ్ళు, ఆ క్రేన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడ కూడా ఓవరాల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. దాంతోపాటు మిలాదునబీ కూడా అదే రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం వరకు వాళ్ళ ప్రేయర్స్ వరకు కంప్లీట్ ఫోకస్ దాని మీద ఉండి సెకండ్ హాఫ్ కంప్లీట్ గణేష్ నిమజ్జనం మీద ఉండటం జరుగుతుంది. సార్ రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏదైతే వినాయక ఉత్సవాలు ఉన్నాయో దాంట్లో మండళ్లకు ఏదైతే గణేష్ మండలకు సంబంధించిన నిర్వాహకులు ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారు సార్? వాళ్ళకి ఇదే కంపల్సరిగా మాకు తెలియాలి, కంపల్సరిగా పర్మిషన్ ఆ లింక్ ద్వారా వాళ్ళకి ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఆ స్థలం, ఆ రోజు వచ్చే ఆ యొక్క ఎజెండా అంటే సాయంత్రం పూట ఏ పూజలు చేస్తారు, ఏమన్నా చిన్న చిన్న భక్తి గీతాలు చిన్న చిన్నవి ఉన్నా కూడా ఇవన్నీ తెలిస్తే మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏదన్నా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నా ముందు చెప్తే మాకు దాని తగ్గట్టు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడడం, డైరెక్ట్ కనెక్షన్ లేకోకుండా చాలా సేఫ్టీగా పెట్టుకోవాలి. అట్లాగే అనవసరమైన డీజేలు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి, దానికి అనవసరమైన ఎక్కువ సౌండ్ పెడితే వాళ్ళకు కూడా ఇప్పటికే అనేక రుగ్మతలతో చిన్న చిన్న విషయాలతో మనం బాధపడుతున్నాం. సౌండ్ సిస్టమ్ అంత ఎక్కువ చేస్తే ఆ చెవులకి, ఇయరింగ్ కూడా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి, వృద్ధులకి చాలా ఇబ్బంది అవుతుంది, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మిక్స్డ్ లొకాలిటీస్లో 2 కమిటీలు కూడా పిలిచి వాళ్ళ పరస్పరం సహకరించుకునే విధంగా ఒక మత సామరస్యంగా ఇరు పండుగలను కూడా చాలా వాళ్ళ మంచి వాళ్ళ మతాలు, నమ్మకాలు, వాళ్ళ యొక్క ట్రెడిషన్ సాంప్రదాయాల ప్రకారం చేసుకోవడానికి చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పటికే పలుదపాలు మీటింగ్లు అయినాయి. ఒకవేళ ఎవరన్నా సోషల్ మీడియా మీద కూడా కొద్దిగా నజర్ పెట్టడం జరిగింది, ఎవరన్నా ఎవరో పాత వీడియోలు పాతవి తీసుకొచ్చి ఇక్కడ జరిగిన సంఘటనలుగా చేసి వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో, ఒక మోటివ్తో అటువంటి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా మేము పసిగట్టి వాళ్ళపై చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సార్ మండపాలు ఎన్ని వస్తాయని అనుకుంటారు? గతంలో ఎన్ని ఉండే, ప్రస్తుతం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న మండపాలకు సంబంధించిన వివరాలు ఏంటి? 5,500 మండపాలు లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయ్యాయండి. ఈసారి ఇంచుమించు కూడా అవే అనుకున్నాం. ఒకవేళ కొత్త కొత్త ఇల్లు అవుట్స్కట్స్లో చాలా కాలనీస్ కొత్తగా వచ్చినాయి, ఆ కాలనీస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ కాస్త ఎక్కువ ఉంటే 6,000 వరకు రావచ్చు అని భావిస్తున్నాం. సో 6,000 మండపాల ద్వారా విగ్రహాలకి పూర్తి స్థాయిలో వాళ్ళ 10 రోజులు బందోబస్తు, పాయింట్ బుక్స్ పెడతాం, వాళ్ళ నిర్వాహకులు కూడా నైట్ ఉండాలి. సో అవి పూర్తిగా నిమజ్జనం చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా సేఫ్టీ వచ్చే వరకు మా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఎట్లా ఉంటుంది సార్? రాజీవ్ నగర్ కొన్ని ఏరియాస్లో గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఇప్పటికే అక్కడ కమ్యూనల్ రౌడీస్ని వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కొంతమంది అవసరం అనుకుంటే ఆ రోజు ఇంకా కొంతమంది ప్రివెంటివ్ కూడా అరెస్ట్ చేయడానికి మేము వెనకాడం. అట్లాగే మందు అటువంటిది ఏమి లేకుండా చూస్తాం జరుగుతుంది. ఈ సమస్యాత్మక ఏదైతే ఒక 5-6 ఉన్నాయో చాలా కాలం నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణం పీస్ఫుల్గా జరుగుతుంది. ఒకవేళ సమస్యాత్మక గ్రామ ఆ ఏరియాస్లో ఎవరన్నా ఏదన్నా మిచ్చివస్ లేకపోతే ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళపై చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం, ఎందుకంటే వినాయక ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆనందోత్సవాలను జరుపుకోవాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి కేంద్రం వద్ద సేవా కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగానే బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సిపి సత్యనారాయణ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్, భారత్ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.